గట్టిగా కదండి అమ్మగారు నేను కూడా వింటాను. నమస్తే తెలంగాణ. నమస్తే అమ్మగారు. రేయ్ నీ కాదరా పేపర్ చదువుతున్నా. సరే అమ్మగారు. మొదటి వార్త ముందస్తుకు వెళ్ళే ఆలోచన లేదు. అయితే వెనకాల మనండి. రేయ్ షెడ్యూల్ ప్రకారమే లోక్సభ ఎన్నికలు, ప్రధానిగా చివరి రోజు వరకు మోదీ పనిచేస్తారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు, పార్లమెంట్ సమావేశాల ఎజెండాపై మౌనం. జమిలిపై విపక్షం ఫైర్, ఒక దేశం ఒకే ఎన్నిక పెద్ద కుట్ర స్టాలిన్. సామాన్యుడికి ఒరిగేదేంటి కేజ్రీవాల్. ఇది సమైక్యవాదానికి పెనుముప్పు. ఓవైసీ జమిలి ఆలోచన రాష్ట్రాలపై దాడే రాహుల్. క్రమంగా నియంతృత్వం వైపు దేశం ఖర్గే. న్యాయశాఖ అధికారులతో కోవింద్ భేటీ. ఇక రెండో వార్త జై హో కేసీఆర్. జై జై హో కేసీఆర్. రే చదవనిస్తావా? సరే. కామారెడ్డి నుంచే పోటీ చేయాలని అభిమానుల నినాదాలు. పోటీకి దిగుతున్న కేసీఆర్ కు సాదర స్వాగతం పలుకుతున్న కామారెడ్డి పల్లెలు ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానాలతో గులాబీ అధినేతకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారుడి వివాహానికి సీఎం కేసీఆర్ హాజరవగా భారీగా తరలి వచ్చిన నియోజకవర్గ ప్రజలు, అభిమానులు కేసీఆర్ కావాలి, కామారెడ్డి రావాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఓటమి ఖాయమే. రే ప్రత్యర్థులు అమ్మగారు. ఇక మూడో వార్త మహాబాహుబలి. ఏం చేస్తున్నారా? మహాబాహుబలి అన్నారు కదా, బాహుబలి 3 నేనే హీరో. నేను నీ గురించి మాట్లాడట్లేదు, సినిమా గురించి మాట్లాడలేదు, వార్తరా? సరే అమ్మగారు చదవండి. మహాబాహుబలి భారీ మోటార్లతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. ఒక్కో మోటార్ 19,444 ఏనుగుల బలానికి సమానం. ఒక్కో దాని సామర్థ్యం 145 మెగావాట్లు. బిగించిన మోటార్లు 34. ఒక్కో మోటార్ నీటి లిఫ్టింగ్ సామర్థ్యం 3,000 క్యూసెక్యులు. ఒక్కో పంపు కెపాసిటీ 1,94,445 హార్స్ పవర్ కు సమానం. నిమిషానికి 214 రివల్యూషన్. అద్భుతాలు సృష్టిస్తున్న పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరాన్ని మించిన భారీ పంపుల వినియోగం. ఆదివారం విజయవంతంగా ప్రాజెక్టు డ్రై రన్. 15న వెట్రాన్ కు ఇరిగేషన్ అధికారుల ఏర్పాట్లు. వచ్చే నెల 15 వరకు కరివెన రిజర్వాయర్ కు నీళ్లు. నాశనం అయిపోయిందిగా. ఎవరా? మొన్నటిదాకా పాలమూరు రంగారెడ్డిలో ప్రాజెక్టులు లేవన్నారు, ఇప్పుడు బాహుబలి ప్రాజెక్ట్ అంటున్నారు. అదే అని గోళ. సరే నాలుగో వార్త ప్లగ్ అండ్ ప్లే పార్క్ అంట. ఉత్త చేతులతో వచ్చి ఉత్పత్తి ప్రారంభించుకోవచ్చు. 5,000 కోట్ల పెట్టుబడులు, 45,000 ఉద్యోగాల అంచనా. దేశంలోని అతిపెద్ద MSME ఇండస్ట్రియల్ పార్క్, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో పారిశ్రామిక వాడ, రాష్ట్రంలోని తొలిసారిగా 100 ఎకరాల్లో ఏర్పాటు. దండు మల్కాపూర్ లో త్వరలో అందుబాటులోకి. పారిశ్రామిక వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు. టీఐడిఆర్ టీ ప్రైడ్ ద్వారా 5 ఏళ్ల వరకు రాయితీలు. భూసేకరణ, షెడ్ల నిర్మాణం, వసతుల రందీ లేదు. మీకే చెప్తున్నా, 45,000 ఉద్యోగాలు అంట. మొన్నటిదాకా ఉద్యోగాలు లేవని దుమ్మెత్తిపోసారు కదా, ఇప్పుడు రాండి, ఎవడు పోటీ చేస్తాడో రాండి. రే ఆపుతావా? అట్టాగా అమ్మగారు. సోషల్ మీడియాపై కన్నేస్తాం. కన్నేంటి, కాలు కూడా వేసేయండి. నిన్న ఆపమన్నానా? అలాగా అమ్మగారు. వదంతుల వ్యాప్తి నిరోధానికి పకడ్బందీ చర్యలు. ఇప్పటికే 2 సార్లు ఈవీఎంల పరిశీలన పూర్తి. సిఈసీ ఆధ్వర్యంలోనూ ఓటర్ జాబితా రూపకల్పన. ఓటు హక్కు వివరాలను ఇప్పుడే చెక్ చేసుకోండి. పోలింగ్ కు 2.50 లక్షల మంది సిబ్బంది అవసరం. రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులకు శిక్షణ పూర్తి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్. ఆశలు తొడిగిన చినుకు. నిన్ను మాట్లాడొద్దని చెప్పానా? ఉత్తర తెలంగాణలో భారీ వానలు, పొంగిపొరిన వాగులు, వంకలు. హైదరాబాద్ లో దంచుకొట్టిన వాన, నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం. మరో 3 రోజుల పాటు వర్షాలు. 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. బాన్సువాడ దవాఖాన అవార్డులు అడ్డ. మెరుగైన వైద్యంలో రికార్డుల మోత. చిత్తశుద్ధితో వైద్యులు, సిబ్బంది, విధులు, ఆధునిక సౌకర్యాలు, వసతులు. ఆగస్టులో రికార్డు స్థాయిలో 504 ప్రసవాలు. అది మా హరీష్ అన్న రికార్డు అంటే. అయిపోయిందని ఇది చదవనా? ఓకే. ఆర్టీసీ ఆస్తులకు సీఎం కేసీఆర్ రక్ష. గజం స్థలం కూడా అన్యాక్రాంతం. గజం స్థలం కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడినం. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మంలో 40 కోట్లతో ఆర్టీసీ ఏసీ కన్వెన్షన్ కు శంకుస్థాపన. ఆర్టీసీ ఆస్తులు అమ్ముకోవడానికే ఆర్టీసీని రిలీనం చేశారన్నారు కదా, ఆర్టీసీకే కాదు నీకు నాకు ఆయన రక్ష. అరే నేను చదవనా వద్దా? చదవండి. సింగరేణి ఏరియాలో గులాబీ జెండా ఎగరాలి. అసెంబ్లీ ఎన్నికలు అఖండ విజయాన్ని కట్టబెట్టాలి.
సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకున్న ఘనత కేసీఆర్ది పదేళ్లలో సింగరేణి స్వరూపమే మారిపోయింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మక్కేగా మీ అక్క సరే చదవనా చదవనా అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ లో హై డ్రామా అందులో ఎప్పుడు డ్రామాలే నీ డ్రామా ఆపితే నేను చదువుతా సరే అమ్మా దరఖాస్తుల తీరుపై అసంతృప్తి కీలక భేటీకి కోమటిరెడ్డి డుమ్మా ఆయన ఎప్పుడు వచ్చారు అమ్మగారు అసలు ఇప్పుడు తెలుసుకొని చెప్పమంటావా వద్దులే అమ్మగారు సరే చిన్న రెడ్డి హటావో కాంగ్రెస్ బచావో కాంగ్రెస్ హటావో తెలంగాణ బచావో మోసవా అలా ఉండు చిన్న రెడ్డిపై వనపత్తి కాంగ్రెస్ కార్యకర్తల తిరుగుబాటు టికెట్ ఇవ్వొద్దంటూ గాంధీ భవన్లో వినతి పత్రాలు మూడు రోజులకో పులి మృతి దేశంలో 5 ఏళ్లలో 661 పులుల మృత్యువాత సహజంగా 516 మృతి వేటకు 126 బలి కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడి గారు మన దేశంలో పులులు ఎన్నండి అండి 996 రా కాదండి 997 ఎల్లరా ఇగోండి నేను ఒక పులి నువ్వు పులివి సరేలే నీ ఆనందం నేను ఎందుకు కాదనాలి ఇరుకు గది నుంచి డబుల్ బెడ్రూమ్ ఇంట్లోకి నిరుపేదలకు తప్పిన కిరాయి తిప్పలు సొంత ఇంటి కల నెరవేరడంపై ఆనందం సీఎం కేసీఆర్ కు చేతులెత్తి మొక్కుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు చేతులెత్తేంది పొరులు దండాలు పెట్టాలి ఎవరికి కేసీఆర్ కమ్మగారు అద్దింట్లోనే చనిపోతాను అనుకున్నా ఇంకా చాలలేదా రే అల్లా రూపంలో కేసీఆర్ ఆదుకున్నారు అల్లా ఏంది అమ్మగారు అన్ని దేవుళ్ళ ఆయనే మొక్కుకోరా అయితే మొక్కుకో పాలమూరు డ్రై రన్ సక్సెస్ మధ్యాహ్నం 3:16 నిమిషాలకు మోటార్ ఆన్ ఎలాంటి సాంకేతిక లోపం లేకుండా పంప్ రన్ ఈ నెల 15న వెట్ రన్ కు అధికారుల సన్నాహాలు వచ్చే నెల 15 వరకు కరివెన రిజర్వాయర్ కు నీళ్లు రాబోయే యాసంగి పంటకు పాలమూరు జలాలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ ఉన్నత స్థాయి సమీక్ష ఈ దొంపల దగా మొన్న దాకా పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు ప్రాజెక్టులు లేవన్నారు ఇప్పుడు ఏం చేస్తారా ఏమంటారు వస్తారు ఎలక్షన్ కి ఇప్పుడు చూసుకుంటారు ఏం చూసుకుంటారా మూసుకోచాలే గాని కర్ణాటక ప్రభుత్వాన్ని కూలుస్తాం ఎవరమ్మ గారు బీజేపీ వాళ్ళరా వాళ్ళ కోల్స్తాం అంటే తప్ప ఇంకేం తెలియదు ఆపరేషన్ కమలం 2.0 తో కాంగ్రెస్ ఖతం సార్వత్రిక ఎన్నికల్లోపు ప్రభుత్వం పడిపోతుంది కర్ణాటక బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప వ్యాఖ్యలు కార్మికుల కన్నెర్రా యోగి సర్కార్ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం లక్నో రీజనల్ కార్యాలయం ముట్టడి డిమాండ్లు పరిష్కరించుకుంటే 27 నుంచి సమ్మెకు దిగుతాం ప్రభుత్వాన్ని హెచ్చరించిన కార్మికులు సమ్మెకు దిగటం కాదు అమ్మ గారు వాళ్ళ సీట్లు అనేది చేయాలి రే 25 కిలోమీటర్లు మోసుకుంటూ దవాఖానకు యువతి తరలింపు కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్ లో గిరిజనులు జీవితాలు దయనీయం ఉట్టికేదర్లేనమ్మా ఆకాశానికి ఎగురుతానన్నంట ఎవరంరా కాంగ్రెస్ వాళ్ళం గారు ముందు మీరు పరిపాలించే ఛత్తీస్గఢ్ లో చూసుకోండి తెలంగాణకు వచ్చి అధ్యర్థం ఇచ్చేస్తా అంటాం కాదు మీరు ఎన్నెత్తులేసినా మళ్ళీ గెలిచేది కేసీఆర్ఏ